హాయ్ ఫ్రెండ్స్ టీఎస్ ట్రాన్స్కో సో టీఎస్ ట్రాన్స్కో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి రిటర్న్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది పోల్ ఉంటుందా టవర్ ఉంటుందా అనే వాళ్ళకి ఈ వీడియో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం సో ఇప్పుడైతే టోటల్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటైతే ఏంటంటే టూ ట్వంటీ కేవీ టవర్ పెడతారు పోల్ పెట్టరు సో ఓకే టూ ట్వంటీ కేవీ టవర్ పెడతారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే టూ ట్వంటీ టవర్ క్లైంబింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినాం సో ఈ ట్రైనింగ్ వచ్చేసి బాయ్స్కు ఉంటుంది గర్ల్స్కు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే టవర్ ఎలా ఎక్కాలి టవర్ ఎక్కేదానికి ఏ ప్రాసెస్ ఉంటుంది సో టవర్ ఎక్కేదానికి ఏం కావాలి సో మనం ఏ రకంగా మన టవర్ ఉంటుంది సో టవర్ ఎక్కాలంటే అంత ఈజీ కూడా కాదు టవర్ ఎలా ఉంటుందంటే టోటల్లీ యాంగిల్స్ ఉంటాయి సో ఏ ప్రకారంగా యాంగల్స్ ఉంటాయి ఈ యాంగల్ మీద ఎలా ఎక్కాలి అనేది మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది సో స్టార్టింగ్ అయితే ఎవ్వరికి టవర్ గురించి తెలియదు టవర్ ఎవ్వరు ఒక్కసారి కూడా ఎక్కలేదు వాళ్ళకైతే ఎట్ ఏ టైం పోయి టవర్ ఎక్కడం అయితే కష్టం సో దానికోసమే మనం ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం సో టవర్ని టూ టైప్స్గా ఎక్కొచ్చు ఒకటి టవర్ ఎక్కాలంటే నార్మల్గా ఫీల్డ్ అన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏంటంటే ప్రతి ఒక్క టవర్కి బోల్ట్స్ ఉంటాయి స్టబ్ బోల్ట్స్ మీదనే టవర్ ఎక్కుతారు ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే సో మనకి ఇది ఫిజికల్ ఎగ్జామ్ కాబట్టి మనకు స్టబ్ బోల్ట్ అయితే అంత చాలా ఈజీగా ఉంటుందని మనకు స్టబ్ బోల్ట్ అయితే ఇయరు ఎందుకంటే టవరు బోల్ట్ ఇచ్చేస్తే టవరు ఎవరైనా చిన్న పిల్లగాడైనా ఎక్కిస్తాడు ఎందుకంటే స్టబ్ బోల్ట్ నిచ్చెనలాగా ఉంటుంది రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మన పోలెక్కిన వాళ్ళు అయితే ఈజీగా ఎక్కవచ్చు బోల్ట్ మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది బోల్ట్ మీద అయితే నేను కనుకొన్న ఏ రకంగా ఎక్కిస్తారంటే స్టబ్ బోల్ట్ మీద అయితే ఎవరికి ఎక్కిపోయారు సో వేరే ఇది మన యాంగిల్ పాస్ అవుతూ యాంగిల్ని క్రాస్ అవుతూ క్లైమ్ చేయి ఒక సైడ్ నుంచి ఎక్కి కొంచెం సైడ్ని ఇంకొక సైడ్ నుంచి దిగాలన్నట్టు చెప్పినారు నేను కనుక్కుంటే సో ఇది టవరు గర్ల్స్ బాయ్స్ ప్రతి ఒక్క మన దగ్గర అయితే ఇప్పుడు ట్రైనింగ్ ఈ రోజుకే స్టార్ట్ అవుతుంది సో సేఫ్టీ బెల్ట్ ఉంటుంది సేఫ్టీ బెల్ట్ ప్రికాషన్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి అయితే ప్రతి ఒక్క సేఫ్టీని పాటిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ టవర్ మీద అయితే ఎలాంటి పవర్ కనెక్షన్ ఉండవు ఇది ఒక లానే ఉంటుంది మనకిది ప్రాక్టీస్కి పర్మిషన్ తీసుకున్నాం సో ఇది టవర్ టూ ట్వంటీ కేబీ టవర్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకు ఈ టవర్ మీద ఎలాంటి కనెక్షన్స్ లేవు ఇంకొకటి ఎలాంటి పవర్ ఉండదు మనం మీతోడే ఉండి మే మీతో పాటు ఎలా ఏ క్రా ఏ యాంగిల్ని ఎలా క్రాస్ అవ్వాలి సో ఎలా ఎలా పెట్టాలి స్కిడ్ అవ్వకుండా ఎలా పెట్టాలి ఎలా క్లైమ్ చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నా చూడండి యాంగిల్ క్రాస్ అయ్యే కాలంటే ఇలా యాంగిల్స్ ఉంటాయి ఒక యాంగిల్స్ని పట్టుకొని వేలాడుతూ రెండు హ్యాండ్తో కాల్ని రైస్ చేయాలి కాలు ఎక్కడ మన గ్రిప్గా ఉంచుకొని మనం యాంగిల్ని పెట్టుకోవాలి సో ఇది ఎట్ ఎ టైం అయితే రాదు దా దాంట్లో కూడా మనం స్టబ్ బోల్ట్ మీద ఎలా ఎక్కాలి సో క్రాస్ హార్మోన్ని వితౌట్ స్టబ్ మనం అయితే రెండు రకంగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే స్టబ్ బోల్ట్ మీద అయితే అసలు ఎక్కిపోయారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా స్టబ్ బోల్ట్ మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది సో ఈ క్రాస్ హార్మర్ని పాస్ అవుతూ ఇప్పుడు మనం ఏం ఎక్కుతున్నాము చూడండి ఇక్కడ క్లారిటీగా ఇక చూడండి ఇక్కడ మనం క్రాస్ హార్మర్ యాంగిల్స్ మీదనే యాంగిల్స్ని క్రాస్ అవుతూ ఏంద ఏమంటే యాంగిల్ని రెండు చేతితో ఎలా ఆడుతూ మన కాల్ గ్రిప్ని పట్టుకొని ఇలాగే క్లైమ్ చేయాలి ఇదే టూ ట్వంటీ కేబీ టవర్ టవర్ల భయ టవర్లో ఏమేమి ప్రాబ్లం అంటే మనకు పైకి ఎక్కినప్పుడు కింద చూడొద్దు అసలైన కింద చూస్తే కొంతమందికి ఏమంటే తల తిరగడం చక్క రావడం భయం భయమమ్మా ఇంత హైట్ ఎక్కినా అన్నట్టు ఫీలింగ్స్ వస్తాయి సో ఎప్పుడు టవర్ ఎక్కుతున్నప్పుడు కింద చూడొద్దు సో మనం టవర్ ఎక్కినాక ఎప్పుడు ఎక్కుతున్నప్పుడు అయితే అస్సలు కింద చూడొద్దు ఎందుకంటే మనకు భయం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మన బాడీని కొంచెం స్ప్రింగ్ లాగా ఉండాలి ఎందుకంటే చాలా ఇప్పుడైతే అన్నర్కి ఒకే హైట్ ఉండదు కాబట్టి యాంగిల్స్ అనేది ఒకటి పైకి ఒకే లెవెల్ ఉండవు యాంగిల్స్ అనేది ప్రతి ఒక్క యాంగిల్స్ ఒకే లెవెల్ ఉండవు కాబట్టి దీనికి ప్రాక్టీస్ చేయడమే బెటరు ఇంకొక ఏంటంటే పైకి ఎక్కుతున్నప్పుడు చాలా గాలి వస్తుంటుంది సో ఈ అన్ని దీంటికి మనం అలవాటు అవ్వాలి అలవాటు అవ్వాలంటే చాలా గాలి వస్తుంటుంది మనకు భయం అవుతుంటుంది స్టార్టింగ్ ఎక్కుతున్నప్పుడు సో మనం ఎక్కి ఎక్కి అలవాటు అయితే చాలా ఈజీగానే క్లైమ్ చేయొచ్చు బట్ నేనేమంటున్నా అంటే స్టబ్ బోల్ట్ మీద ప్రాక్ బోల్ట్ మీద మీద కూడా మనకు ఎక్కేదానికి రావాలి అది ఫ్రీగా ఎక్కి దిగొచ్చు ఇంకొకటి క్రాస్ ఆర్మర్ పాస్ చేయాలి దానికి ఎలా పాస్ చేయాలి బయట ఎలా క్లెయిమ్ చేయాలనేది టోటల్గా నేను మీకు దగ్గరుండి నేర్ నేర్పిస్తా సో ప్రతి ఒక్కరు టీఎస్ ట్రాన్స్కో అప్లై చేసిన ప్రతి ఒక్కరు బయలుదే ట్రైనింగ్ ఇక్కడ అయితే మనం స్టార్ట్ చేసేసినాం సో ప్రతి ఒక్కరు బయలుదేరండి ఈ ట్రైనింగ్ని తీసుకోండి మీ ఎగ్జామ్కి టీఎస్ ట్రాన్స్కో ఫిజికల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ టూ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి నేను ప్రతి ఒక్కటి మీకు ఎలా రావాలి ఏంటి ఎక్కడి నుంచి రావాలి అనే దానికి కూడా నేను సలహాలు ఇస్తాను ఇంకొకటి చాలా సేఫ్టీకి చేయాలి ఇలా దీని మనకైతే ఫుల్ సేఫ్టీగానే చేస్తున్నాం ప్రతి ఒక్క సేఫ్టీని పాటు వస్తూ ఈ యొక్క ట్రైనింగ్ని మొదలు పెట్టడం జరిగింది ఫుల్ మనం గర్ల్స్కి వచ్చేసి మినిమం ఒక ట్వంటీ డేస్ అయితే ఈ ట్రైనింగ్ తీసుకోవాలి ఎందుకంటే మీరు ఫ్రీగా మీకు ఇప్పుడైతే టవర్ అనేది మనకు చాలా హైట్ ఎక్కాలి కాబట్టి కొంచెం భయం ఉంటుంది ఆ భయం మీకు పోవాలంటే మీరు టవర్ ఎక్కి ఎక్కి దిగాల్సిన దిగాలే సో కాబట్టి మీకు దీంట్లో గర్ల్స్కి బాయ్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది సో ట్రాన్స్ఫర్ అప్లై చేసిన ప్రతి ఒక్కరు రండి ఆల్వేస్ వెల్కమ్